ప్రజలు ప్రశ్నిస్తే కొడతారా? ప్రశ్నిస్తే తాడులా? కాపాడాలి ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని, కాపాడాలి ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని, కాపాడాలి ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని, కాపాడాలి ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని శిక్షించాలి. వార్తా విలేకరిపై మధు దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి. వార్తా విలేకరి మధుపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి. వార్తా విలేకరి మధుపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి. మానందిలో వార్తా విలేకరి మానందిపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి. మానందిలో వార్తా విలేకరి మధుపై దాడి చేసిన వారిని వెంటనే ప్రశ్నిస్తే దాడులా? ప్రశ్నిస్తే దాడులా? ప్రశ్నిస్తే కొడతారా? నిజాలు రాస్తే కొడతారా? నిజాలు రాస్తే దాడులా? ఇదేమి పాలన? ఇదేమి పాలన? ఇదేమి పాలన? ఇదేమి పాలన? మహానందిలో వార్తా విలేకరుల పైన వైసీపీ నాయకులు దాడి చేశారు నిన్న కాదు మొన్న. దానికి ఈ కార్యక్రమం ఉద్దేశించి భూపాలన గారు మాట్లాడవలసింది కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీడబ్ల్యూజేసీ ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు, వైసీపీ మినహా ప్రతి ఒక్కరూ ఈరోజు పత్రికా విలేకరులపై దాడి జరుగుతుండేది చరా మామూలు అయిపోయింది. గతంలో కూడా ఆలూరులో కానీ, పత్తికొండలో కానీ, ఆస్పరిలో, మరి ఇవాళ మహానందిలో వార్తా విలేకరి మధు పై రాజకీయ నాయకులు దాడి చేయడం అనేది దాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. సమాజంలో చైతన్యం రావాలంటే ప్రజలు చైతన్యం కావాలి. ప్రజల్ని చైతన్యపరిచేది, ముఖ్య భూమిక పోషించేది పత్రికా రంగం, ఎలక్ట్రానిక్ మీడియా. అటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మీద దాడి జరిగినప్పుడు పెద్ద ఎత్తున మనము కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని జర్నలిస్టు సంఘాలు ఏకమై కర్నూలు కలెక్టర్ గారికి ఇటువంటి దాడులు కంటిన్యూగా జరుగుతున్నాయి కాబట్టి జిల్లాలో అన్ని యూనియన్ సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు ఏకమై పెద్ద ఎత్తున నిరసన తెలిపితే ఈ ఒక దాడులు ఆగుతాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పత్రిక అనేది నాలుగో స్తంభం. అటువంటి పత్రికల మీద, పత్రికా విలేకరుల మీద ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విచిత్రమైన దాడులు ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. ప్రజలందరూ తెలుసుకోవాలి, ఇటువంటి తప్పు చేసిన రాజకీయ నాయకుల్ని వేలెత్తి చూపడమే పత్రికలు వారి ధర్మం. ఆ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నప్పుడు, వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు అన్ని రాజకీయ పక్షాలు, అన్ని ప్రజా సంఘాలు కూడా ఏకమయ్యి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, అలాగే మునుముందు ఇటువంటి దాడులు జరుపుకోకుండా ఉండాలంటే పెద్ద ఎత్తున జర్నలిస్ట్ సంఘాలంతా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తే దానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. మీనాక్షి నాయుడు గారు ఆదోని ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు గారు కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తారు. దయచేసి జర్నలిస్ట్ సంఘాలందరూ ఏకం కాండి, కలెక్టర్ ఆఫీసులో ముట్టడి చేద్దాం. ఇటువంటి కార్యాచరణలు బంద్ కావాలంటే అదే పెద్ద సొల్యూషన్ కాబట్టి అన్ని జర్నలిస్ట్ సంఘాల వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మీరు అందరూ కూడా ఏకమై పెద్ద ఎత్తున ఈ నిరసనను తెలియజేయాల్సిందిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అన్ని జర్నలిస్ట్ సంఘాల వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. తర్వాత ఇప్పుడు గౌసన గారు ఈ వార్తా విలేకరులపై దాడి జరిగినటువంటి దాని గురించి మాట్లాడవలసింది కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైన అన్ని పార్టీల
నాయకులకు జర్నలిస్ట్ సంఘాల నాయకులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యంగా రాష్ట్రంలో ఈ ప్రభుత్వ పాలనలో రోజు రోజుకి దాడులు అధికమవుతున్నాయి ముఖ్యంగా జర్నలిస్టులను టార్గెట్ చేసుకొని వాళ్ళు దాడులు చేస్తున్నారు జర్నలిస్ట్ అనేవాడు నిజాయాన్ని నిర్భయంగా ఒక సమస్యను రాస్తున్నారు తప్ప ఎవర్ని విమర్శించాలని ఎవరని కూడా కించపరచాలని రాయడం లేదు అలాంటిది రాజకీయ పక్షాలు ముఖ్యంగా వైకాపా నాయకులు అధికారం తమ ఉన్నామని తమది అధికారం నడుస్తుందని తామే శాశ్వతం ఉంటామని భావిస్తూ రోజు రోజుకు దాడులు ప్రతి ఒక్క విలేకరిపై దాడులు ఎక్కడ చేసి దాడులు చివరకు మాకు సిగ్గుచేట వస్తున్నది రోడ్డుపై ఎక్కి మాపై దాడి చేస్తున్నారు మనం రక్షించండి అని అడగడానికి ఒక జర్నలిస్టులుగా మేము చాలా బాధపడుతున్నాం ఇంత ఘోరమైన పరిస్థితి గతంలో ఎప్పుడు రాష్ట్రంలో ఉండేది కాదు అసలు ఇది ఎందుకు జరుగుతోంది ఏమనే విషయంపై రాష్ట్ర నాయకత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని దీనిపై విచారించడం లేదు ఒక్క రోజు కూడా దాడి చేసిన వారిని శిక్షించడం లేదు కేవలం మనం చేస్తున్న ఆందోళనలు మాత్రమే మనం చేసుకొని సంతృప్తి పరుస్తున్నాం అసలు ప్రభుత్వానికి వచ్చిన బాధ ఏంటో వైకాపా నాయకులకు వచ్చిన బాధ ఏంటో అర్థమే కావడం లేదు మనం చేస్తున్న పనిని తప్పు చేస్తే తప్పుని చూపించండి అంతేగాని చప్పని చూపిస్తూ దానికోసం న్యాయపోరాటం చేయడానికి స్టేషన్ పోలీసు వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థ ఉంది అంతే తప్ప భౌతిక దాడులు దిగడం చాలా దారుణం చాలా సిగ్గుచేటు ఇలాంటి దాడులను ఇప్పటికైనా మానుకోవాలి జర్నలిస్టులను రక్షించాలి జర్నలిస్ట్ వ్యవస్థను కాపాడాలి ఇప్పటికే చాలా తీవ్ర స్థాయిలో జర్నలిస్ట్ వ్యవస్థ ఇబ్బందిలో ఉంది చాలా మంది జర్నలిస్టులు మనకెందుకు లేబ్బా అని వదిలేసే పరిస్థితులు ఉన్నారు ఈ వ్యవస్థను కాపాడకపోతే అసలు నిజాం అనేది న్యాయం అనేది జరగదు దానికోసం ప్రతి ఒక్కరు సహకరించాలి ఇందుకోసం నడిచి వస్తున్న ప్రతి ఒక్క పార్టీల నాయకులకు ప్రజలకు మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నా పేరు దోస్ మహమ్మద్ ఏపీడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వార్తా స్టాఫర్ రమేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే ఈ కార్యక్రమం ఇందాక పెద్దలు భూపాలన్న గారు అదేవిధంగా విలేకరుల సంఘం నాయకులు గౌజ్ గారు కూడా చాలా క్లుప్తంగా చెప్పారు నిజాలను నిర్భయంగా రాసేటువంటి విలేకరులపై ఇట్లాంటి దాడులు జరిగినటువంటి చాలా సిగ్గుచేటు చాలా అవమానకరంగా కూడా భావించాల్సిన అవసరం ఉంది అంటే ఇట్లాంటి దాడుల్ని ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలా ఖండించాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అయితే విలేకరులు అనేటువంటి వాళ్ళు నీతి నిజాయితీగా ఏం ఆశించుకోకుండా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి విలేకరులపైన ఇట్లాంటి దాడులు జరిగినటువంటి సరైన పద్ధతి కాదు కాబట్టి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇట్లాంటి విలేకరులపై దాడి గతం ఇప్పుడు మధ్యకాలంలో ఉన్నాయి రకరకాల చట్టాలు వచ్చాయి ఎస్సీలపై దాడులు చేసే రకమైన చట్టం బీసీలపై దాడులు చేసే ఒక రకమైన చట్టం ఇట్లాంటి రకరకాల చట్టాలు ఉన్నాయి అట్లాంటి చట్టాలకు ధీటుగా విలేకరులపై దాడు చేయడం అంటే విలేకరులపై చేయాలంటేనే వణుకొచ్చ పద్ధతుల్లో కూడా రకంగా గవర్నమెంట్ ప్రభుత్వాలు అట్లాంటి చట్టాలు తీసుకోవడం వల్ల విలేకరులపైన ముట్టుకోవాలంటేనే భయపడే పరిపత్తులు అట్లాంటి చట్టాలు తీసుకోవాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో ఇట్లాంటివి ఈ మధ్య కాలం ఇంత భూపాలని చెప్పేసి అంత చెప్పారు ఆళ్ళూరు కానీ పత్తికొండ కానీ కర్నూలు కానీ రకరకాల రూపాల్లో దాడులు అనేటువంటి జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో మరి నిన్న మొన్న వార్తా విలేకరి మధుపైన కూడా ఏం రాశారు విలేకరి ఏమైనా మీ ఆస్తులు ఏమైనా రాస్తామని చెప్పారా లోకల్ గా మా నందులు ఉన్నటువంటి భూములు అనక్రతం అవుతున్నాయి భూములను రక్షించండి భూములను కాపాడండి ప్రభుత్వ ఆస్తి ఇది అని చెప్పేసి ఇట్లా రాసిన విలేకరి పైన నిజాన్ని నిర్భయంగా రాసిన విలేకరి పైన ఇట్లాంటి దాడులు చేయడం సరైనది కాదు కాబట్టి ఇట్లాంటి విలేకరులపైన ఇలాంటి విలేకరులపై దాడు చేసినటువంటి ప్రజ ఎవరైతే దాడు చేసే వాళ్ళందరిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి విలేకరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు అందరికీ అదేవిధంగా ఈ పార్కంలో పాల్గొన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకత్వానికి పేరు పేరున సిపిఎం పార్టీగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటున్నాం మీడియా మిత్రులకి ప్రజా సంఘాల నాయకులకు అందరికీ జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రజా సంఘాలు అనేవి మీడియా మిత్రులు ఇక్కడ కలెక్టర్ ఆఫీసుల దగ్గర వచ్చి ఒక మీడియా వ్యక్తి పైన దాడులు జరుగుతున్నాయని ఒక మీడియా పరంగా మాట్లాడుతుంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రౌడీజాన్ని ఏ రకంగా ఉందో ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మహానందులో నేను మొన్న జరిగినటువంటి ఒక వార్తా విలేకరుపై దాడులు జరగటం అంటే ప్రజాస్వామ్యం పైన దాడులు జరిగినట్లు ఇది ప్రతి ఒక్కరు గుర్తించాలి ప్రజాస్వామ్యంపై దాడులు జరిగినట్లు ఈరోజు నీతిగా నిజాయితీగా ఒక నిబద్ధతతోటి ప్రజా సమస్యల పైన నీతిగా ప్రజా సమస్యల పైన పేపర్లు రాసే నీతిగా వార్త రాసే వారిపైన అధికార మదంతో ఈరోజు దాడులు అనేది జరపటం ఇది చాలా సిగ్గుచేటని కూడా ఈరోజు జనసేన పార్టీ తరఫున ముఖ ఖండంతో ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో విలేకరుల పైన పత్రిక మీడియా
వారి పైన దాడులు జరుగుతాం మటుకు తప్పకుండా జనసేన పార్టీ ఆద్వర్యంలో పెద్ద ఎత్తున కూడా మీడియా మిత్రులకి మా మద్దతు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। అదే విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మీడియా వారిపై జరుగుతున్నటువంటి దాడులకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మంత్రులు కూడా ఏ రోజు కూడా ఈ రోజు మీడియా మిత్రులు కూడా స్వేచ్ఛ లేకపోవడం సిగ్గుచేటు ముఖ్యమంత్రి గారని స్వయాన ముఖ్యమంత్రి గారికే తెలియజేస్తున్నాను। అదే విధంగా ఈ రోజున ఈ వైసీపీ ప్రభుత్వం ఈ రోజు ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారని గొప్పలు చెప్పుకుంటుంది। ఆయా వైసీపీ ప్రభుత్వానికి తెలియజేస్తున్న మీడియా వాళ్ళపైన దాడులు జరుగుతూ ఉంటే మీడియా వాళ్ళే స్వేచ్ఛగా లేకుండా ఉండటం చాలా సిగ్గుచేటు। మీడియా వాళ్ళకే రక్షణ లేదు, సామాన్య ప్రజలకి ఈ ప్రభుత్వంలో ఏ రకంగా స్వేచ్ఛ ఉందనేటువంటిది ప్రజలు కూడా పూర్తి స్థాయిలో గమనించాలి। ఆదాయ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, మీడియా పాత్రికేయుల పైన ఎవరికి దాడులకి పాడిపడిన వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసేంత వరకు వారికి బుద్ధి వచ్చేంత వరకు మీడియా పక్షాన మేము కూడా పోరాటం చేస్తామని ఆదోని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం। నా పేరు ఎం పులిరాజు, ఆదోని జనసేన పార్టీ మండల నాయకులు। మొన్న జరిగినటువంటి మహానంది వార్తా విలేకరిపై దాడి చేయడం, అది వైసీపీ నాయకులు శిల్పా చక్రపాణి రెడ్డి గారు అక్కడే ఉండగా దాడి చేయడం అనేది అమానుషం। ఆయన కూడా చెప్పాలి ఈ విధంగా కాదు ఈ విధంగా అని చెప్పేసి అని కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ దిశానిర్దేశాలు చేయాలి కానీ ఈ విధంగా పత్రికా విలేకరులపై మీడియా విలేకరులపై దాడి చేయడం చాలా అమానుషం। ఇది ఏమైనప్పటికీ ఏపీడబ్ల్యూజే నాయకులు కానీ జిల్లా కార్యవర్గం కానీ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం। లాంగ్ తీసుకోండి, లాంగ్ తీసుకోండి, లాంగ్ తీసుకోండి, రెడీ వాడు వచ్చినాడు మాట్లాడుతున్నాడు, మళ్ళీ మాట్లాడుతున్నాను, ఈడే వచ్చాడే మాట్లాడుతున్నాడు అందరు పెద్ద జరగండి, పెద్ద కొడతారా ప్రజలు ప్రశ్నిస్తే కొడతారా, ప్రశ్నిస్తే దాడులా కాపాడాలి ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని। మధు పైన జరిగినటువంటి దాడికి ఈరోజు ఆదరణలో ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలు అందరూ విచ్చేసి మేము చేసినటువంటి ఈ నిరసన దీక్షకు కార్యక్రమానికి మద్దతు తెలిపిన వారందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు అన్న గారు। మహానంది విలేకరిపై మహానందిలో విలేకరి మధుపై దాడి జరిగిన కార్యక్రమాన్ని మన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విలేకరులు కలిసి సబ్ కలెక్టర్ కలిసినాము, సబ్ కలెక్టర్కి వివరించి చెప్పినాము, సబ్ కలెక్టర్ కూడా వాళ్ళని దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించబడేలా చూస్తామని వారు తెలిపినారు।